కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో మీ అందరి కోసము ఈ కార్తీక మాసంలో సుమన్ టీవీ కాశీకి వచ్చింది. ఈ కార్యక్రమాన్ని మనకి సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండుగ అయినా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. గంగా నదిల నుంచి ప్రయాణిస్తుంటామో అప్పుడు అన్ని ఘాట్స్ చూసుకుంటూ పోతుంటాం కదా. ముఖ్యంగా మన ప్రధానమంత్రి అయిన మోడీ గారు కట్టించిన ఘాట్ ఏదైతే ఉందో లలితా ఘాట్, ఇక్కడ ఒక పెద్ద కారిడోర్ కట్టడం జరిగింది ఆయన. సో చాలా రిచ్గా కట్టిండ్రు. ఈ కారిడార్ల నుంచుంటే వెనకాల కాశీ విశ్వనాథుడి మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ అట్లా అంత దూరంలో చాలా కళ్ళకు ఎంతో శోభాయమయంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నా పక్కన కనిపిస్తున్న ఈ గుడి ఉంది కదా, ఈ గుడి కూడా రీసెంట్గా కట్టింది. అయితే ఈ ఘాట్ కట్టేటప్పుడు ఇదంతా తవ్వుతూ ఉంటే, ఫౌండేషన్ కోసమని కింద అంతా తవ్వుతూ ఉంటే ఈ లోపల లింగాలు ఉంటాయి అన్నమాట. ఈ గుళ్ళ శివలింగం ఉంటుంది, ఆ శివలింగాలు ఇవన్నీ దొరకడం వల్ల అవి ఎక్కడైతే దొరికినాయో అక్కడనే ఆ లింగాలకు ఇంత పెద్ద గుడి కట్టడం జరిగింది అట్లా వదిలేయకుండా. ఎందుకంటే ఆ స్వామి ఈ కాశీనగరంలో ఎక్కడ లేడు చెప్పండి, ప్రతి జాగలో ఆయన ఉన్నాడు. సో ఆయన ఉండడం చెప్పడానికే ఇట్లా ఏ కన్స్ట్రక్షన్ చేపట్టినా, ఏ కన్స్ట్రక్షన్ కోసం తవ్వినా ఆ స్వామి బయటకు వస్తూ ఉన్నాడు. చూసి మొక్కొని మిగతా విషయాలు ఈ కారిడార్లు ఏమేమి ఉన్నాయి చూద్దాం. అసలు చాలా సింపుల్గా నీట్గా కట్టిండ్రు ఈ గుడిని కూడా. సో ఏదైతే కాశీలో ఉండే గుళ్ళ స్ట్రక్చర్ ఉంటుందో సేమ్ అదే స్ట్రక్చర్లో గుడి కట్టిండ్రు. ఇక్కడ రెండు లింగాలు దొరకడం జరిగింది. ఆ రెండు లింగాలను కూడా ప్రతిష్ఠించి ఆ లింగాలకు పూజ చేయడం జరుగుతుంది. ఆ శివయ్య అడుగడుగునా కాశీలో కొలువై ఉన్నాడు అని చెప్పడానికి ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. చంద్రశేఖర 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 పాహిమా, చంద్రశేఖర 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 రక్షమా. ఇప్పుడు ఆ గుళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎదురుగానే గీతా ప్రెస్ బుక్ షాప్ అని ఉంది. సో ఇక్కడ గీత ఎవరికన్నా కావాలంటే మన ఏదైతే హిందుత్వానికి ప్రతీక అయిన గీతని మీరు కొనుక్కోవాలనుకుంటే అన్ని లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ అయి ఉన్న పుస్తకాలు ఈ లైబ్రరీలో దొరుకుతాయి మీకు. తర్వాత ఈ కారిడార్లో చాలా స్పేస్ ఉంది, చాలా స్పేషియస్ కారిడార్ని కట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ లైటింగ్ కావచ్చు ఈ కింద అండ్ పైన లైటింగ్ కావచ్చు, మీరు పైన లైట్ కూడా చూస్తే మొత్తం రోప్ లైటింగ్ ఉంది. ఆ రోప్స్కి మొత్తం అక్కడ అక్కడ లైట్స్ పెట్టడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది ఈ కారిడార్. అయితే ఈ కారిడార్లో చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఇంకొకటి ఉన్నది, ఏంటిదో తెలుసా? చూపిస్తారండి ఇప్పుడు నేను మీకు. ఈ తల్లే ఈ కాశీక్షేత్రానికి ఈరోజు ఇంతమంది వచ్చి మొక్కుకుంటున్నారంటే ఈమెనే కారణం. నిజంగా ఈమె అహల్యాబాయ్, ఈమె ఒకప్పటి ఇండోర్ రాణి. ఈ తల్లి ఆ ఈశ్వరుడికి ఆ శివుడికి మహాభక్తురాలు. అంటే ఆ శివుడు ఈమెకి కలలు కనిపించేది, విపరీతమైన భక్తి, ఎప్పుడూ శివనామస్మరణ చేసే ఈ తల్లికి. ఒకనాడు ఆ ఈశ్వరుడు ఆ శివుడు ఆమె చేతుల లింగం పట్టుకొని ఉంది చూసినరా, ఆ శివుడు ఆమె కలలు కనబడ్డాడంట. కలలు కనబడి చెప్పిండంటే ఏంది అని అంటే, ఇట్లా కాశీ అనే క్షేత్రం ఉంది, ఆ క్షేత్రంలో నాకంటూ ఒక గుడి లేదు, ఔరంగజేబ్ ఇక్కడ రాజుగా ఉన్నాడు కాశీ క్షేత్రానికి, ఆ ఔరంగజేబ్ ఏవైతే గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళ పైన కూడా ఆయన దండయాత్ర చేయడం వల్ల మొత్తం గుళ్ళన్ని ధ్వంసం చేస్తున్నారని పండితులు భయపడి ఈశ్వరుణ్ణి ఆ శివలింగం ఏదైతే ఉందో అది తీసుకుపోయి అక్కడున్న ఒక బాయిలో దాచిపెట్టిండ్రు అని చెప్పేసి ఒక కళ వచ్చిందంట ఈమెకి. ఆ కళ రాగానే ఇమీడియట్గా వెంటనే ఆమె మధ్యప్రదేశ్ ఉన్న ఇండోర్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చేసి అసలు ఏం జరుగుతుంది, నాకు వచ్చిన కళ నిజమేనా కాదా అని తెలుసుకొని చూసి పండితులు చెప్పిన మాట విన్న తర్వాత అక్కడ బాయిలున్న శివలింగాన్ని చూసింది. ఈరోజు కాశీ విశ్వనాథుణ్ణి మనం దర్శించుకుంటున్నాము. ఏ లింగం అయితే మన కళ్ళతోని చూస్తున్నామో కాశీ విశ్వనాథుడి లింగము, ఆ లింగము ఒకనొక సమయంలో ఒక బాయిలుండే అన్నమాట. ఈ అమ్మ ఈ మహాతల్లికి ఎంత అదృష్టం అంటే ఆ స్వామే కలలు కనిపించి నేను ఇక్కడ ఉన్నా నన్ను తీసి నాకు గుడి కట్టు అని కలలు కనిపించి చెప్పేసరికి పాపము ఆగవట్టక ఉరుకొచ్చింది ఇక్కడికి. మన వెనక కనిపిస్తున్న ఆ కాశీ విశ్వనాథుడి గుడి ఏదైతే ఉందో అంత పెద్ద గుడి కట్టింది ఆ కాశీ విశ్వనాథుడికి. ఎంతటి అదృష్టవంతరాలో కదా. నిజంగా ఆమె గురించి చెప్పుకోవాలి, స్మరించుకోవాలి. చాలామంది వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉండొచ్చు, మీరు కూడా వచ్చినప్పుడు కాశీలో
కానీ ఆమె గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. కాబట్టి మీ పిల్లలకి తప్పకుండా కాశీకి వచ్చినప్పుడు కానీ లేకపోతే కాశీ గురించి ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు కానీ ఇంట్లో తప్పకుండా చెప్పాల్సిన విషయాలలో ఇది ఒక విషయం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఈ రైట్ సైడ్ చూస్తే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, రకరకాలుగా రకరకాలుగా చాట్ ఐటమ్స్ కావచ్చు, జ్యూస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అంటే ఇట్లా మీకు టిఫిన్లు కావచ్చు, దోశలు ఇవన్నీ, కాఫీ కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, అన్ని రకాలు కేక్స్ కావచ్చు, బేక్డ్ ఐటమ్స్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, అన్నీ దొరికే ఒక పెద్ద ఫుడ్ కోర్ట్ని కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది మన ప్రధానమంత్రి గారు. సో ఆయన ఇంకొక చెప్పుకోదగ్గ పని ఇందులో చాలా గొప్పగా వైభవంగా కట్టించిన విషయం గురించి మనం మాట్లాడుకోవాలి ఏంది అని అంటే, ఇక్కడ చూశారు కదా సోమనాథ్ భవన్ అని ఉంది, సోమనాథ్ భవన్. ఇట్లా సోమనాథ్ భవన్తో పాటు మనకి త్రయంబకేశ్వర్ భవన్ అని, నాగేంద్ర భవన్ అని, మహంకాళేశ్వర్ భవన్ అని, అంటే 12 జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో ఆ జ్యోతిర్లింగాల పేర్ల పైన భవనాలు కట్టడం జరిగిందన్నమాట. మొత్తం ఈ కారిడార్లో, ఈ లలిత ఘాట్ కారిడార్లో 12 భవనాలు ఉన్నాయన్నమాట. ఆ 12 భవనాలు కూడా 12 జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో వాటి పేర్లనే యాజ్ ఇట్ ఈస్ గా పెట్టడం జరిగింది. చంద్రశేఖర 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 పాహిమా, చంద్రశేఖర 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 రక్షమా. మీ అందరి కోసమే సుమన్ టీవీ ఈరోజు కాశీలో ఉంది. ఈ కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.